చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89,00,000 రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్ర నిత్యావసరాలు అందుతున్నాయి. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులను జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. అలాగే వివాహ ధృవీకరణ పత్రాన్ని చూపిస్తే ఆ జంటకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? విధి విధానాలు ఏంటి? సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విధి విధానాలు సిద్ధం చేస్తుంది. ఇంకో మరో నెల 2 నెలల్లో పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. గత 5 ఏళ్ల కాలంలో రేషన్ కార్డు రేషన్ వ్యవస్థని మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకంగా రేషన్ కార్డు సంబంధించిన విషయంలో రేషన్ కార్డు జారీ కానీ లేకపోతే రేషన్ కార్డు అమలుకు సంబంధించి కూడా పూర్తి పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే కొత్త విధి విధానం తీసుకురాబోతుంది. అదేంటంటే పూర్తిగా వివాహ నమోదు అంటే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ చూపించడం ద్వారా దాని ఆధారంగానే రేషన్ కార్డును జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా దాదాపు 1,48,00,000 మంది రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 89,00,000 మందికి ఆహార భద్రత కింద అంటే కేంద్ర ప్రభుత్వం నిత్యావసరం వస్తుంది. మిగతా రేషన్ కార్డుకు సంబంధించిన అన్ని వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో జారీ అంటే కొత్తగా రేషన్ కార్డు మంజూరు చేయాలనుకునే వాళ్ళకి సంబంధించిన విధి విధానాల్లో మొదటిగా ఈ మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ అనే దానికి సంబంధించిన అంశాన్ని పరిగణలో తీసుకోబోతుంది. వాటితో పాటు ఇతర ఆధార్ కార్డు వీటిని కూడా అటాచ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా రేషన్ వ్యవస్థ కానీ లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించిన పారదర్శకంగా వెళ్ళాలంటే పూర్తిగా ఇది అన్నీ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా నిబంధన తీసుకురాబోతుంది రోహిత్. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రేషన్ కార్డుల ద్వారా పూర్తిగా గతంలో పెన్షన్ విషయానికి సంబంధించి లేకపోతే ఇతర అంశాల్లో ఇష్టానుసారంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ మంజూరు చేశారు. అర్హులు కాని వారికి కూడా చాలా మందికి రేషన్ కార్డులు జారీ చేశారు. దాని ద్వారా పెన్షన్ కూడా మంజూరు చేశారు. ఎందుకంటే ప్రతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి పూర్తిగా రేషన్ కార్డు అంటే బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్ అనేది రేషన్ కార్డు ద్వారానే పరిగణలో తీసుకుంటారు. కాబట్టి లబ్ధిదారుల ఎంపిక అనేది రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో పారదర్శకంగా ఉంటే అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి గత 5 ఏళ్ల కాలంలో ఎవరైనా అర్హులు కాని వాళ్ళకి అంటే పొలం ఉన్నా లేకపోతే కారు ఉన్నా ఇలా అనేక నిబంధనలు ఉంటాయి, అవి ఉన్నా కానీ రేషన్ కార్డు జారీ చేశారని ఒక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వారిని తొలగించి పూర్తిగా ఎవరైతే అర్హులు ఉంటారో రేషన్ కార్డు అర్హత ఉన్నా పొందలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎంపిక చేయాలంటే ఇలాంటి వ్యవస్థ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టి కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన విధి విధానాలు అమలు చేయబోతున్నారు. రైట్ రాజేష్, త్వరలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డులు జారీ చేస్తారు. వివాహ ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. అయితే గత ప్రభుత్వం జారీ చేసిన కార్డులను మార్చి కొత్త రేషన్ కార్డులు త్వరలో ప్రభుత్వం జారీ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 89,00,000 రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నుంచి నిత్యావసరాలు అందుతున్నాయి. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. అయితే వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తారు అని తెలుస్తోంది. వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డును జారీ చేస్తారు. గత ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులను మార్చి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతోంది ప్రభుత్వం. త్వరలోనే విధి విధానాలతో ఈ రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89,00,000 రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్ర నిత్యావసరాలు అందుతున్నాయి. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులను జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. అలాగే వివాహ ధృవీకరణ పత్రాన్ని చూపిస్తే ఆ జంటకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? విధి విధానాలు ఏంటి? సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విధి విధానాలు సిద్ధం చేస్తుంది. ఇంకో మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. గత 5 ఏళ్ల కాలంలో రేషన్ కార్డు రేషన్
వ్యవస్థని మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకంగా రేషన్ కార్డు సంబంధించిన విషయంలో రేషన్ కార్డు జారీ కానీ లేకపోతే రేషన్ కార్డు అమలు సంబంధించి కూడా పూర్తి పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే కొత్త విధి విధానం తీసుకురాబోతుంది. అదేంటంటే పూర్తిగా వివాహ నమోదు అంటే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ చూపించడం ద్వారా దాని ఆధారంగానే రేషన్ కార్డును జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా దాదాపు కోటి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 1,48,00,000 మంది రేషన్ కార్డులు, అందులో 89,00,000 మందికి ఆహార భద్రత కిందంటే కేంద్ర ప్రభుత్వం నిత్యావసరం వస్తుంది. మిగతా రేషన్ కార్డు సంబంధించిన అన్ని వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో జారీ అంటే కొత్తగా రేషన్ కార్డు మంజూరు చేయాలనుకునే వాళ్ళకి సంబంధించిన విధి విధానాల్లో మొదటిగా ఈ మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ అనే దానికి సంబంధించిన అంశాన్ని పరిగణలో తీసుకోబోతుంది. వాటితో పాటు ఇతర ఆధార్ కార్డు వీటిని కూడా అటాచ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా రేషన్ వ్యవస్థ కానీ లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించిన పారదర్శకంగా వెళ్ళాలంటే పూర్తిగా ఇదన్నీ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది విధి విధానాలతో ఈ రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89,00,000 రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్ర నిత్యావసరాలు అందుతున్నాయి. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు ఏపీ ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులను జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. అలాగే వివాహ ధృవీకరణ పత్రాన్ని చూపిస్తే ఆ జంటకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? విధి విధానాలు ఏంటి? సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విధి విధానాలు సిద్ధం చేస్తుంది. ఇంకో మరో నెల 2 నెలల్లో పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. గత 5 ఏళ్ల కాలంలో రేషన్ కార్డు రేషన్ వ్యవస్థని మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకంగా రేషన్ కార్డు సంబంధించిన విషయంలో రేషన్ కార్డు జారీ కానీ లేకపోతే రేషన్ కార్డు అమలుకు సంబంధించి కూడా పూర్తి పారదర్శకంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే కొత్త విధి విధానం తీసుకురాబోతుంది. అదేంటంటే పూర్తిగా వివాహ నమోదు అంటే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ చూపించడం ద్వారా దాని ఆధారంగానే రేషన్ కార్డును జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా దాదాపు 1,48,00,000 ప్రస్తుతం 1,48,00,000 మంది రేషన్ కార్డులు, అందులో 89,00,000 మందికి ఆహార భద్రత కిందంటే కేంద్ర ప్రభుత్వం నిత్యావసరం వస్తుంది. మిగతా రేషన్ కార్డు సంబంధించిన అన్ని వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో జారీ అంటే కొత్తగా రేషన్ కార్డు మంజూరు చేయాలనుకునే వాళ్ళకి సంబంధించిన విధి విధానాల్లో మొదటిగా ఈ మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ అనే దానికి సంబంధించిన అంశాన్ని పరిగణలో తీసుకోబోతుంది. వాటితో పాటు ఇతర ఆధార్ కార్డు వీటిని కూడా అటాచ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి పూర్తిగా రేషన్ వ్యవస్థ కానీ లేకపోతే రేషన్ కార్డులకు సంబంధించిన పారదర్శకంగా వెళ్ళాలంటే పూర్తిగా ఇదన్నీ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా నిబంధన తీసుకురాబోతుంది. రోహిత్, ఏదేమైనప్పటికీ ప్రస్తుతం రేషన్ కార్డుల ద్వారా పూర్తిగా గతంలో పెన్షన్ విషయానికి సంబంధించి లేకపోతే ఇతర అంశాల్లో ఇష్టానుసారంగా రేషన్ కార్డులు కానీ పెన్షన్ కానీ మంజూరు చేశారు. అర్హులు కాని వారికి కూడా చాలా మందికి రేషన్ కార్డులు జారీ చేశారు. దాని ద్వారా పెన్షన్ కూడా మంజూరు చేశారు. ఎందుకంటే ప్రతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి పూర్తిగా రేషన్ కార్డు అంటే బీపీఎల్ బిలో పవర్టీ లెవెల్ అనేది రేషన్ కార్డు ద్వారానే పరిగణలో తీసుకుంటారు. కాబట్టి లబ్ధిదారుల ఎంపిక అనేది రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో పారదర్శకంగా ఉంటే అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి గత 5 ఏళ్ల కాలంలో ఎవరైనా అర్హులు కాని వాళ్ళకి అంటే పొలం ఉన్నా లేకపోతే కారు ఉన్నా ఇలా అనేక నిబంధనలు ఉంటే అవి ఉన్నా కానీ రేషన్ కార్డు జారీ చేశారని ఒక విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వారిని తొలగించి పూర్తిగా ఎవరైతే అర్హులు ఉంటారో రేషన్ కార్డు అర్హత ఉన్నా పొందలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎంపిక చేయాలంటే ఇలాంటి వ్యవస్థ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కాబట్టి కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన విధి విధానాలను అమలు చేయబోతున్నారు. రైట్ రాజేష్, త్వరలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డులు జారీ చేస్తారు. వివాహ ధ్రువపత్రాన్ని చూపించారు.